బందరు. ఈ ఊరు పేరు తెలియనోళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. బందరు తరతరాల చరిత్ర కలిగి ఉంది. బందరుకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం బందరును మచిలీపట్నంగా పిలుస్తున్నారు. ఆ మచిలీపట్నం పేరు రావడానికి వెనుక ఒక కథ దాగి ఉంది. సముద్రపు ఒడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అని పేరు వచ్చిందంటారు. మచిలీ అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. మన దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలైనవి. పట్నంతో ముగిసే పేర్లు గల ఊర్లు అన్ని తూర్పు కోస్తాలో ఉన్నాయి. నర్సీపట్నం మినహాయించి 1659లో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని మసిలీపట్నం ముట్టడిలో ఓడించి వారి స్థావరాన్ని ఆక్రమించారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతి కొద్ది వర్తక స్థానాల్లో విశాఖపట్నం కూడా ఒకటిగా ఉండేది. ఈ పట్టణానికి మచిలీపట్నం అని, బందరు అని మాత్రమే కాక పూర్వం మచిలీ బందర్ అనే పేరు కూడా వ్యవహారంలో ఉండేదని చరిత్ర చెబుతోంది.